మనం చర్చిద్దాం ఈ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవిరెడ్డి గారు అలాగే అడ్వకేట్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మాజీ న్యాయాధికారి జై భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ గారు అండ్ బీజేపీ సీనియర్ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రస్తుత ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి ఆర్డి విల్సన్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు ముందుగా శ్రవణ్ కుమార్ గారు నమస్కారం సార్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సార్ శ్రవణ్ కుమార్ గారు అధికారులకి అవసరమా ఇంత బరితెగింపు ఓకే పొలిటికల్గా ఒత్తిళ్ళు ఉంటాయి ఆ ఒత్తిళ్ళకి కొంచెం బియాండ్ ది వే వెళ్ళి ఏదైనా జీవోలు ఇవ్వడంలోనో లేకపోతే అటువంటి వాటిలో కొంతవరకు ఒత్తిళ్ళు ఉండొచ్చు కానీ మరి ఇట్లా వెళ్ళి పబ్లిక్లు కలిపే పబ్లిక్ మీటింగ్లు పెట్టేసి చూసే ఉంటారు కదా నిన్న ఇవాళ ఈ రకమైన పరిస్థితి ఎందుకు దేనికి నిదర్శనం వికే గారు నాకు కూడా అర్థం కాని ఒక ధర్మ సందేహం అసలు అధికారులు ఎందుకు ఈ విధంగా ఈ ప్రభుత్వంలోనే పనిచేస్తున్నారు ఇంత దారుణంగా పనిచేస్తున్నారు అనే దాని మీద నాకు కూడా ఏ విధంగానూ లాజిక్ అర్థం కాని ఒక బేతాళ ప్రశ్న ఇది మీరు అడిగింది అయితే మాత్రం ఎందుకంటే ఒక సందర్భంలో కాదు నాకు మొదటిసారిగా అనుభవం అయింది ఎక్కడ అంటే రెండు వేల ఇరవైలో ఈ ప్రభుత్వం బడులకి రంగులు వేయకూడదు పార్టీ రంగులు వేయకూడదు పంచాయతీ ఆఫీసులకి రంగులు వేయకూడదు పార్టీ రంగులు వేయకూడదు అని ఆనరబుల్ హైకోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చింది ఉత్తర్వు ఇచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఇమ్మీడియట్గా హైకోర్టు ఉత్తర్వుల్ని కొట్టేసిన జీవోని రూపంలో వేరే జీవో ఇస్తూ దీనికి ఒక చిన్న కలర్ ఇంకొక కలర్ యాడ్ చేసి దానికి మార్చి ఇంకొక జీవో ఇచ్చింది జివో ఇచ్చిన తర్వాత మళ్ళా దాన్ని ఛాలెంజ్ చేశారు మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు మళ్ళా హైకోర్టు వాళ్ళని ఉత్తర్వులు ఇచ్చిన వాళ్ళని పిలిచి హైకోర్టుకు పిలిచి నాకు తెలిసి అప్పుడున్నటువంటి ద్వివేది ఒక అతను తర్వాత శ్రీలక్ష్మి వీళ్ళందరినీ హైకోర్టుకు పిలిచి చాలా సీరియస్గా వార్న్ చేసిన తర్వాత అసలు ఒక విధ ఒక ఒక స్టేజ్లో వాళ్ళకి జైలు శిక్ష కూడా వేసి లోపలికి పంపించాల్సిన సందర్భంలో కాళ్ళు గడ్డాలు పట్టుకొని పర్సనల్ అప్పయరెన్స్ తోటి అంటే ఒక ప్రభుత్వం ఒక హైకోర్టు ప్రభుత్వం జీవో ఇవ్వమనటంలో తప్పులేదు ఎందుకంటే వాళ్ళు అధికారులుగా ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ లేకపోతే చీఫ్ సెక్రటరీ ఏం చెప్తారో అది చేయాలి ఒక సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా అంటే ఇరవై సంవత్సరాలు పైబడితే కానీ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఆ స్టేజ్కి రారు వికే గారు ఐజీ స్థాయికి రావాలి అన్న ప్రిన్సిపల్ సెక్రటరీ లేకపోతే చీఫ్ సెక్రటరీ స్థాయికి రావాలన్నా ఇరవై ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంటే తప్ప అధికారులు ఆ స్టేజ్కి రాని పరిస్థితుల్లో ఒక హైకోర్టు కొట్టేసిన కేసులో కలర్ని మిక్స్ చేసి మరలా వేయటానికి పదమూడు వందల కోట్లు తీయటానికి పదమూడు వందల కోట్ల రూపాయలు ఈ విధంగా జీవో ఇచ్చి జైలుకి వెళ్ళటానికైనా సిద్ధమే కానీ ఆ జీవోను మార్చడానికి సిద్ధంగా లేని అధికారులను చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటి అసలు ఈ వ్యవస్థలో ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు రెస్పెక్ట్ చేయాల్సింది లాని ఫాలో అవ్వాల్సింది కాన్స్టిట్యూషన్ని దాన్ని ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సింది ఐపీసీని సిఆర్పిసిని కానీ మరి రామకృష్ణారెడ్డి గారు చెప్పారని ముఖ్యమంత్రి జగన్ గారు చెప్పారని వీళ్ళు సిఆర్పిసిని ఐపీసీని వదిలేసి కాన్స్టిట్యూషన్ని వదిలేసి జైలుకి వెళ్ళటానికైనా ఎందుకు సిద్ధపడుతున్నారనేది ఒక డిబేటబుల్ ఇష్యూ దీంట్లో ఖచ్చితంగా మనం అధికారులకి కనువిప్పు కలిగే విధంగా ప్రజలని కొంత చేతన పరచాల్సిన అవసరం మనకుంది ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఏ వ్యక్తి అయినా ఐదు సంవత్సరాలు ఉంటాడు పది సంవత్సరాలు ఉంటాడు వెళ్ళిపోతారు కానీ ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన సర్వీస్ చేయాల్సిన వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు వీకే గారు ఐ డోంట్ నో వై ఎందుకు ఈ విధంగా ఐపీఎస్ ఆఫీసర్లు భారతదేశంలో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులు లిస్టు తీస్తే వికే గారు నాకు తెలిసి రెండు వేల ఇరవై మూడు ఈ రోజు వరకు హయ్యెస్ట్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులు పెండింగ్లో ఉన్నది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులో ప్రథమ ముద్దాయిలు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు ఇప్పుడు పొద్దున రంగులేసే విషయంలో కానీ ఒక ఆర్డర్ కంప్లై చేయకపోతే కానీ లేకపోతే ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ప్రాపర్గా రెస్పాండ్ అవ్వపోతే లేకని ఓవరాల్గా ముఖ్యమంత్రి ఏ సందర్భంలోనూ దాంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖ్యమంత్రి ఏ విధంగానూ బాధ్యులు కారు సజ్జల రామకృష్ణ ఏ విధంగా బాధ్యులు కారు బాధ్యులు అవ్వాల్సింది ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ కమిషనర్లు ఐఏఎస్లు ఐపీఎస్లే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నాకు తెలిసి అంటే దీన్ని డైరెక్ట్గా ఎలిగేషన్ చేయడమో ఏమో నాకైతే తెలియదు కానీ ఒకటి పోస్టింగుల కోసం వీకే గారు రెండు డబ్బులిచ్చా పోస్టింగుల కోసం వీకే గారు మూడు అథారిటీ చలాయించేటువంటి పోస్టింగుల కోసం బహుశా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇరెగ్యులారిటీసు చేసి డబ్బు సంపాదించుకుంటే ఇంకొక ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాలు సర్వీస్ ఉన్నంత వరకు ఇంకా అవకాశం లేదు కాబట్టి ఇదే విధంగా కొనసాగించుకుంటా పోతే మన లైఫ్ సెటిల్ అయిపోతానని అనుకుంటున్నారా క్వశ్చన్ మార్క్ నేను డైరెక్ట్ వాళ్ళ మీద ఎలిగేషన్ చేయటంలో ఎందుకంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఇప్పటికీ గౌరవం ఉంది నాకు ఇప్పటికీ అత్యున్నతమైన వ్యవస్థలో ఉన్నటువంటి ఈ దేశంలో అత్యున్నతమైన సర్వీసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా కోడుగుడ్లు అమ్ముకోవటానికి కూడా సిగ్గుపడిపోతే సిద్ధపడిపోతే కనీసం ట్రాన్స్ఫర్ ఆర్డర్లో కూడా లక్షకి యాభై వేలకి కక్కువతి పడిపోతే ఒక చిన్న అంశంలో కూడా ఇప్పుడు ఓటర్ లిస్టు తయారు చేసే విషయంలో కానీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ విషయంలో కానీ పోస్టింగ్ల విషయంలో కానీ ఇంత కక్కుర్తిపడి పడి ఐపీఎస్ఐఏ ఆఫీసర్లు పనిచేస్తున్నారు అంటే ఇంతకు మించి వ్యవస్థలో సిగ్గుచేటి ఇంకేమన్నా ఉందా వికే గారు మనం ఎవరికి